हैदराबाद को टिकट मंडे पेर संजय तन प्रेमस्ट चिंपे तन प्रेमस्ट आ नमक ना असल ना प्रेम कथ मोदी नागार्जुन यूनिवर्सिटी मैडम अगर फर्स्ट ए बीकॉम लो कविता ने एक अम्मा उंटुंदी आवनी पिलुस्तारा प्लीज सॉरी क्लास स्टार्ट अयिंदी लंच आवर लो फोन चेयंडी मैडम मैडम प्लीज मैडम वेरी अर्जेंट मैडम लेदु बाबू इप्पुडु पिलवडानिकी वील कादु प्लीज प्लीज मैडम चाला अर्जेंट मैडम प्लीज मैडम सरे सरे वेट चेयि पिलुस्तानु हेलो एवरु कविता नेनु प्रभासिनि ए प्रभास अदे नीतो पाटु सेंट जॉन्स लो 6th नुंचि 10th वरकु चदिवेने सेंट जॉन्स आ 6th नुंचि 10th वरका आ चीपुर चूपरा దీనికి అలాగే తన చేతికి ఇస్తా అప్పుడు తను చూస్తుంది చూసిన వెంటనే ఏడుస్తుంది అప్పుడు నేను ఎరవకండి దీనికే కాలేదు ఇది లారీ కింద పడిపోయింది నేనే దీన్ని రక్షించానని నాకే గాయమైందని చెప్పి ఈ కుక్క పిల్లను తనకిస్తా తను తన తీరనని చూస్తుంది ఈ కుక్క పిల్లను చూస్తుంది ఆ తర్వాత వెంటనే లవ్ చేస్తుంది కుక్క మీద నీ మీద ఓ పోరా నీ నాన్న నీకే ఫుడ్ పెట్టడు ఈ రోజు నువ్వు నడి రోడ్డు మీద నడి రోడ్డులో నిలబడాల్సింది నువ్వే బే ఎందుకురా బస్సుకి చెల్లరుందా రే 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 ప్రభాస్ రే 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 ఆగరా
ప్రభాస్ ఆగ్రా రేయ్ నా దగ్గర ఒక్క పైసా కూడా డబ్బులు లేవరా అన్న 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 కొంచెం జరగన అయ్యో అన్న 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 రేయ్ బస్ నాప్రా రేయ్ రేయ్ బస్ నాప్రా రేయ్ ఆప్రా రేయ్ ప్రభాస్ రేయ్ ప్రభాస్ దరిద్ర మహాన్ ఓ ఏక బస్ బ్రేక్ డౌన్ చిచి मगाड़ का కళ్ళు కళ్ళు కలిసాయి రే గుండెల్లో తొలి కవితలే పలికెనే బావునారా అంకిల్ బావునారా లేదా అయ్యా బాబాయ్ वीडे तिंट दंडे नट्ट कुख पि आगे मरी अन्न चूड़ सन्नासी अम्मा आयन की चुप मन कुल गौरवे मन मिडिल क्लास चपवे अड़ना నీలాంటి దాని కట్టుకున్నందుకు నేను ఇంకా మిడిల్ క్లాస్ గానే మిగిలిపోయాను ఎందుకంద్ర డబ్బుని వాళ్ళు ఎప్పుడైనా చూసారా కార్లో తీసుకెళ్తారు కుక్కల్ని కుక్కల్ని బాగా చూసుకునే వాళ్ళు డబ్బు ఉండే వాళ్ళు అనుకుంటే మీ ఇద్దర్ని బాగా చూసుకుంటున్నారు కదా ఈ ఊర్లో అందరికన్నా నేనే డబ్బు ఉన్నవాని యామ్ ఐ కరెక్ట్ నో నానా గుడ్ నైట్ నానా గుడ్ నైట్ ఏదన్నా తినాడా లేదండి ఇంకేదైనా తీసుకొని ఉంటాడా రెడ్డంట ఒప్పుకోవ నువ్వు వాళ్ళ నాన్న పేరు బంగారు బాబు సూపర్ పేరు మామా రే ఇది నీకు ఓవర్గా లేదురా వాళ్ళ నాన్నకి పెద్ద బంగారపు కొట్టుందిట్రా అలాగా మరీ అంత సంబరపడిపోకు అది నీకు సెట్ అవదు ఎందుకురా ఎందుకంటే నువ్వు ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీ తను ఫైనల్ ఇయర్ కెమిస్ట్రీ ఫీల్ అవద్రా ఇవంతా మనకు అవసరమా ఆ కుక్క పిల్లని పెంచుకుంటూ కాలాన్ని గడిపేరా నీకు పెంచడం తెలుసు కదా మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో నిన్ను ఇంకోసారి ఇక్కడ చూశాను నీ మొహానికి ఆకులు అన్నం కావచ్చు వచ్చిందా అలా కూడా పెరుగన్నం గుడ్డేరా అవును మీ ఇంట్లో ఏంటి ఇట్రా ఫస్ట్ ఇయరా నీ పేరేంటి ప్రభాస్ నీ పెద్ద నాన్న పేరు కృష్ణమరాజా ఏంటో నవ్వుతున్నారు నీ పేరేంటి వజ్జ వినాయకుడు వట్టి వినాయకుడు వేనా చౌతి వినాయకుడు వా హలో ఏ వాడి మొహం చూడవే పెద్ద కరెక్ట్ తీసిన దద్దోచన లాగుంది హలో కోపం చూడవే కోపంలో కూడా ఆ ఏ అందంగా ఉన్నానంటావా ఏ చూడండి
వాళ్ళ కమిట్ అయిపోయాడు సెట్ కొడతారా కొడతారా లేదా కొడతాం సూపర్ గా కొడతాం సరే ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరు అందంగా ఉన్నారు చెప్పు అది మీలో మీరే అడిగి తెలుసుకోవచ్చుగా అబ్బాయిల్లో ఎవరు అందంగా ఉన్నారు అమ్మాయిల్ని అడిగి తెలుసుకోవాలి అమ్మాయిల్లో ఎవరు అందంగా ఉన్నారు అబ్బాయిల్ని అడిగి తెలుసుకోవాలి చెప్పండి నేను చెప్తానండి చెప్పు నాకు చూసి చెప్పరా పెద్దా ఓకే కన్ఫ్యూజ్ గా ఉండండి నీకు ఆవిడ బాగున్నారు బెల్ కొట్టేశారు నేను క్లాస్ కు వెళ్ళాలి ఏంటి వెళ్తావా మీ వదిలేతేనే మీరు వెళ్ళాలి నేను వదిలేతేనే మీరు వెళ్ళిపోతారు ఎలా ఇలా మెల్లగానే నడిచి వెళ్ళగలను టైర్డ్ గా ఉంది చూసావా ఎలా అద్దర కొట్టి బెదర కొట్టేశాను అసహ్యంగా లేదు అమ్మాయిల ముందు రే అది మిషన్ రా పక్కింటి పిల్లలు ఆడుకుంటే లాక్ వచ్చేసాను రా మిషనా ఇప్పుడు చూడు రే సౌండ్ అలాగే ఉందిరా 50 ఏళ్ల పైన వాళ్ళకి ఇందులో చిన్న పిల్లలు కూడా ఉందిరా ఏంట్రా తమ్ముళ్ళు అమ్మాయిలతో వందల పోటీలు అంటూ ఆడుకుంటున్నారు వాళ్ళే అడిగారు ఎవరు అందంగా ఉన్నామని సరే ఇప్పుడు నేను అడుగుతున్నాను మాలో ఎవరు అందంగా ఉన్నారు చెప్పు బాస్ క్వశ్చన్ కొంచెం కష్టంగా ఉంది బాస్ ఏయ్ మా పర్సనాలిటీ చూసి చెప్పరా మీరు షర్ట్లు విప్పుతారా ఎందుకురా అప్పుడే మీరు ఎంత అందంగా ఉన్నారో చెప్పగలను అప్పుడే కరెక్ట్ గా ఉంటుంది ఇప్పండి ఇప్పుడే నిజమైన టైర్డ్నెస్ గా ఉంది అయ్యో ఇట్రా ఎందుకు అలా చెప్పావు నువ్వు చెప్పిన అమ్మాయి నిజంగా అందంగా ఉందా ఓ అదా అవునండి నేను నిన్ను ర్యాంక్ చేస్తున్నానని నువ్వు నన్ను టీస్ చేసావు కాదండి ఎవరిని అడిగినా ఆ అమ్మాయి అందంగా ఉందని ఎవరు చెప్పరు ఆ అమ్మాయి మనసు సంతోషపడుతుందని అప్పుడు నేను అలా చెప్పాను దీనికి ఎందుకు ఇంత ఫీల్ అవుతావు క్యాజువల్ గా చెప్పలేవా క్యాజువల్ గా చెప్పాలంటే మీరే అందంగా ఉన్నారు మళ్ళీ ఫీలింగా నువ్వు ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో అసలుగా చెప్పాలంటే మీరే అందంగా ఉన్నారు అమ్మా దీన్ని ఎవరికి తీసుకొచ్చి కట్టేసింది నేనేరా ఇక్కడే తిరుగుతోంది చూస్తే పాపం అనిపించింది అందుకే ఓసారి మీ చేయి చాపండి ఎందుకు చాపండి చెప్తాను వినాయకుడు బాగున్నాడా బాగుంది అరవింద్ ఇచ్చాడా చెప్పు అరవింద్ ఇగా ఇచ్చాడు నేనే తీసుకొచ్చాను ఎక్కడ కొన్నావు నేనే దీన్ని చేశాను నువ్వా దేవుడి మీద ప్రమాణంగా నేనే చేశాను ఇంత సింపుల్ గా నేను ఎప్పుడూ చూడలేదు ఆశ్చర్యంగా ఉంది నిజంగా నువ్వే చేసావా మా నాన్న కార్పెంటర్ అండి బొమ్మను చేస్తున్నప్పుడు వేస్టేజ్ కూడా వేస్ట్ అవ్వకూడదని ఆయనకే పువ్వులు చేసేసాను
చాలా బాగుంది. సంజయ్కి నేను నచ్చాను, నేను ఇచ్చిన గిఫ్ట్ నచ్చింది. కానీ అరవింద్ పేరు చెప్తేనే తనకు నచ్చట్లేదు. నచ్చని అరవింద్ కోసం ప్రయత్నించడం కన్నా నచ్చిన నా కోసం ప్రయత్నిస్తే మంచిదని ఆ రోజు అనుకున్నాను. లవ్ పుట్టాలంటే ఏం చేయాలి డాక్టర్? లవ్ చేయాలి. నాకోకే, ఆ అమ్మాయి చేయాలంటే ఏం చేయాలి? అది చాలా ఈజీ. లవ్ రావాలంటే ముందుగా రొమాన్స్ రావాలి. రొమాన్స్ రావాలంటే హార్మోన్స్ ఒప్పొంగాలి. పర్టికులర్గా వినిల్ తెలమేనే యాసిడ్ అధికంగా ఉత్పత్తి అయినప్పుడే అమ్మాయిలకి రొమాన్స్ వస్తుంది. ఆ యాసిడ్ ఎక్కువ అవ్వాలంటే మనం ఏం చేయాలి? చాక్లెట్స్ లో ఈ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది. సో ఎక్కువగా చాక్లెట్లు తింటే రొమాన్స్ అమ్మాయిలకు ఎక్కువగా వస్తుంది. రొమాన్స్ వస్తే క్లోజ్ గా మూవ్ అవుతున్న వాళ్ళ మీద లవ్ పుడుతుంది. అవునా డాక్టర్? ఇకపై కాలేజీకి వెళ్ళేటప్పుడు బుక్స్ తీసుకెళ్తావో లేదో గానీ చాక్లెట్ మాత్రం మర్చిపోవద్దు. ఓకే డాక్టర్. ఏయ్, చాక్లెట్స్ తింటే లవ్ వస్తుంది, కానీ వాటిని కొనిచ్చిన వాళ్ళ మీద లవ్ పుడుతుందని నేను ఖచ్చితంగా చెప్పలేను. అది నీ టాలెంట్. థ్యాంక్ యూ డాక్టర్. ఒక నిమిషం. నాకు చాలా మంది అమ్మాయిలు చాక్లెట్ ఇచ్చారు. నాకు విషయం తెలిసినందువల్ల నేను చాక్లెట్లు తిన్నాను. నీకు యూస్ అవుతుంది, ముంచుకో. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ డాక్టర్. నెక్స్ట్. రెక్కలే వచ్చినే చుక్కలే మీటనా. ఏంటి బర్త్డేనా? రెక్కలే వచ్చినే దున్నపోతం దగ్గరగా చూడాలా, దూరంగా చూస్తే తెలీదా? నాకుంటే కనుకోరా. నువ్వు నన్ను కొట్టి తప్పు చేసావురా? ఏంటా? ఎందుకంటే నన్ను కొడితే నీకే రాని ఎప్పుడుతుంది. ఎవరిని చూసి ఏం మాట్లాడుతున్నావు? ఏంట్రా నేను మాట్లాడుతుంటారు, వాడు చూసి యూ అంటున్నావు? చూడరా ఖుషి టీవీ. ఎవడరా ఖుషి టీవీ? ఎవడరా? నువ్వు మాట్లాడకూడదు నేరా, నీకు బబుల్ గమ్స్ కొరిచింది. ఎందుకు నా నోరు తెరిచి మన గ్యాంగ్ పరు తీసావు? నన్ను రూమ్ లో ఉండమని చెప్పి సంజయ్ నువ్వు పికప్ చేసుకుంటావా? పికప్ చేసుకుంటావా? కిటికీలు కూడా తెరవుతారా? కదా అన్నా, నేను చెప్పేది పిల్లనా? ఏంటో నువ్వు చెప్పే పిగర్ని పికప్ చేసుకోలేకపోయి చిన్నపిల్లాడిని కొడుతున్నావు. నువ్వు చిన్నపిల్లాడి, నువ్వు చిన్నపిల్లాడి, నువ్వు చిన్నపిల్లాడివా? నీ కోపాన్ని అమ్మాయి దగ్గర చూపించిపోయి. తను నన్ను లవ్ చేసేట్టు చేస్తాను సంజయ్, నన్ను లవ్ చేసేట్టు చేస్తాను రా. చెప్పకపోతే నేను ఇక్కడి నుంచి దూకి చేస్తాను. నువ్వు ముందు కిందకి రా. నువ్వు నన్ను లవ్ చేశానని చెప్తేనే నేను దిగుతాను. ప్లీజ్ నువ్వు కిందకి దిగిరా. రెండేళ్లుగా నేను సిన్సియర్ గా లవ్ చేస్తున్నాను సంజయ, నువ్వు ఐ లవ్ యూ చెప్పకపోతే కిందకి దూకేస్తారు. నా మాట విను అరవింద్. నువ్వేం చెప్పరా నేను వినదలుచుకోలేదు. సీరియస్ గా చెప్తున్నాను, నేను దూకేస్తాను. ఏదో ఒకటి చెప్పు, లేకపోతే దూకేస్తాడు. చెప్పు, నన్ను లవ్ చేస్తున్నానని చెప్పు. చెప్పు సంజయ, చెప్పు. చెప్పవి. చెప్పు సంజయ, చెప్పు. అరవింద్ సంజయ, మీరందరికి అయినవి చెప్తే నేను ఇక్కడి నుంచి దూకేస్తాను. నువ్వు నన్ను లవ్ చేయలేదో, నేను దూకేస్తాను. వాడిని దూకేమనని చూద్దాం. నిజం చిత్రం సంజయ, నేను దూకేస్తాను. అంటే ఇప్పటిదాకా అబద్ధం చెప్పాడనమాట. దీన్ని బట్టి మీరే అర్థం చేసుకోండి, వాడు చావాలనుకుంటే ఇక్కడి నుంచి దూకాలి, కానీ అక్కడి నుంచి దూకడం ఏంటి? సంజయ్,
నేను దూకేస్తాను. మూడు గంటలుగా వీడు ఇదే మాట చెప్తూ ఉన్నాడు. వీడు దూకేది లేదు, మనం చూసేది లేదు. లవ్ చేయట్లేదని చెప్పండి. ముందు నువ్వు కిందకి దిగిరా. మరి నేను నువ్వు వస్తేరా లేకపోతే పోరా. ఏ సింగు, ఢిల్లీకి నువ్వు అంటగానే వెళ్ళాలి. ఏంట్రా లుక్? ఏంట్రా మర్యాద అక్కడ మాట్లాడుతున్నావు? దమ్ముంటే ఇక్కడ ఉన్న మనుషులు తీసుకొచ్చుకుంటే రౌడీలు తీసుకురా, తర్వాత చూసుకో. అందరిలో నవ్వులు పాలయ్యాం, దయచేసి పదబాబు పేరు చూడు. హ్యాపీ రాజట. ప్రభాస్, నువ్వెందుకు దూకుతానని చెప్పావు? కాదండి, వాడేదో చెప్పాడని మీరు లవ్ చేస్తున్నానని చెప్తే తర్వాత అది మీకే ప్రాబ్లం అవుతుందని అందుకే అలా చేశాను. థ్యాంక్స్ ప్రభాస్. నాకు మైండ్ కొంచెం డిస్టర్బ్గా ఉంది, నేను హాస్టల్కి వెళ్తాను. ఒకవేళ అమ్మాయి సింగిల్ లవ్ చేస్తున్నానంటే ఏం చేసేవాడు రా? నిజంగా దూకేసేవాడ్రా. ఏమంటున్నావురా? అవునరా, దూకేసేవాడిని. ఆఫ్టర్ ఆల్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్, మన గ్యాంగ్ పర్వంతా తీసేశారా? వాడిని ఊరికి వదలకూడరమ్మా. అవునరా, వాడిని ఏదో ఒకటి చేయాలరా, లేకపోతే కాలేజీలో మన మాట ఎవడు విండు, ముఖ్యంగా సంచ. అవునరా. కలవలేదేంటి? నువ్వు చెప్పేవాలేదా? నిన్న వాడు రాలేదు సంజయ. ఇప్పుడు ఎక్కడున్నాడు? ఇవాళ కూడా రాలేదు. ఈ రోజు కూడా రాలేదా? ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? ఈ రోజైనా వచ్చాడా? నువ్వు వెళ్ళి చూసావా? ఎవరితోనూ చెప్పకుండా వాడు ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? వాడికి వేరే ఏదైనా ప్రాబ్లమా? ఎక్కడున్నాడో, ఎక్కడికి వెళ్తున్నాడో ఇన్ఫార్మ్ చేయాలని వాడు కనిపించలేదు కదా. వెళ్ళి వాడితో చెప్పు. వాడు నాతో మాట్లాడా, నేను వాడితో మాట్లాడను. పదిహేను రోజులు సింగ్ రాకపోయినా వాడి గురించి ఒక్క మాట అడగలేదు. కానీ రెండు రోజులు రాకపోతే ఎంత ఎమోషన్ అయిందో చూడు. నువ్వు అనుకుంది జరిగిపోయిందిరా ప్రభాస్. హలో, నేను సంజయ్ వాళ్ళ నాన్నని మాట్లాడుతాను. సంజయ్ పిలుస్తారా? హలో, నాన్నని మాట్లాడుతాను. ప్రభాస్, ప్రభాస్, హైదరాబాద్కు ఒక టికెట్ తెస్తావా? హైదరాబాద్కా? ఎందుకు? ఫారిన్ నుంచి ఒక అలయన్స్ వచ్చిందంట. సడన్గా అరేంజ్ అవ్వడం వల్ల పెళ్లి వాళ్ళు మా ఇంటికి కూడా రాలేకపోతున్నారు. అందుకని హైదరాబాద్లో మా బాబాయ్ ఇంట్లో పెళ్లి చూపులు పెట్టుకుందామని మా నాన్న రమ్మన్నారు. ఏమండి, పెళ్లి చేసుకోబోతున్నారా? మరైతే ఎందుకు వెళ్తున్నారు? నాన్న రమ్మన్నారు, వెళ్ళి తీరాలి. నువ్వు టికెట్ తీసుకొచ్చి. చేస్తుందని ఎంతకాలం అనుకొని నా లవ్ని తనకు చెప్పలేదు. ఒకవేళ నిజంగా తన మనసులో నేనుండి నా ప్రేమ చెప్పనందువల్ల నన్ను వదిలి వెళ్ళిపోతుందేమో అని భయంగా ఉంది. అందుకని రేపు టికెట్ ఇచ్చేటప్పుడు నా ప్రేమను చెప్దామని నేను నా ఫ్రెండ్స్ డిసైడ్ అయిపోయాం. రేపు సంధ్య నా ప్రేమను స్వీకరిస్తుందన్న నమ్మకం నాకుంది. అయ్యో, కార్డు మర్చిపోయాను.
సాయంత్రం వచ్చి నేను బస్ ఎక్కించు. అక్కన్నాను కదరా అందుకే నోరుని ఫినాయిల్తో కడుక్కుంటున్నా. అక్క నువ్వే పిలిచావు కదరా అందుకేగా నోరు కడుక్కుంది. ఫినాయిల్తో నోరు కడుక్కుంటే అంతా సరిపోతుందా? తను చెప్పాలరా నేను నీ లవర్ అని. నేను నా లవ్ చెప్పుంటే తను చెప్పుండేది. అలా చెప్పేదైతే ఎందుకురా ఊరు వెళ్తుంది? నాకు ఈ పెళ్ళొద్దు నేను ఊరికి రాలేని చెప్పుండొచ్చు కదరా. నువ్వు అనుకునేది ఏది జరగదు మావా, చెప్పేది ఏంరా? రే వదలండి రా. పోరా పో. ఈ రోజు ఎలాగైనా నా లవ్ తనకు చెప్పాలి. రే బావా, నిన్నే ఇలా రారా బాబా? సంజయ నిన్ను అక్కాన పిలవమంది, అప్పుడు నువ్వు నాకు బావే కదా. అరవింద్ గారి లవ్ లేదని తెలిపోయింది. ఏంటి మీరు అనేది? సంజయని నేను లవ్ చేస్తున్నానని చెప్తున్నా. నువ్వు కూడానా? అందుకని రాజేష్ నేను లవ్ చేస్తున్నాడని సంజయ్ దగ్గరికి వెళ్ళి చెప్పేసిరా. నేను మీ కంటికి ఎలా కనిపిస్తున్నాను? మూడో సంవత్సరం అయిపోవచ్చింది, ఏదైనా ఉద్యోగం చేసుకుంటావా, అది వదిలేసి సంజయ్ లవ్ చేస్తున్నావా, సంగీతం లవ్ చేస్తున్నానంటూ పోనా, ఏదైనా పని ఉంటే. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు, వెళ్ళి చెప్పరావా? నేను వెళ్ళి తనతో చెప్పలేను. కుదురుతుందా కుదరదా? కుదరదు. సరే వదిలే, నేనే వెళ్ళి చెప్పొస్తాను. మీరు ఇంత సిన్సియర్ గా ఉన్నారు కాబట్టి నేనే వెళ్ళి అడుగుస్తాను. మీరు ఇక్కడే ఉండండి అన్నా. ఓ జ్యూస్ తర్వాత ఫోన్ చేసి పెట్టే. చెప్పేవారా? చెప్పరా తనేం చెప్పిందో? తను వేరెవరినో లవ్ చేస్తుందట. వేరే వాళ్ళ? ఎవరు అది? అడుగుతున్నాను కదా చెప్పు. అదావిడ పర్సనల్ మ్యాటర్, నేను అలా అడుగుతాను. సరే వదిలేరా, నేనే వెళ్ళి అడుగుతాను. అడగద్దు. ఎరా? తను నన్నే లవ్ చేస్తుందట. అబద్ధం చెప్తున్నావు కదా, ఉండరా సందేహ దగ్గర చెప్తాను. నువ్వు తను అడుగు, తను లవ్ చేయట్లేదు అంటుంది, కానీ నేను లవ్ చేస్తున్నానని చెప్పు. ఒక జూనియర్ గడివి సీనియర్ పట్టుకుని బ్రోకర్ పని చేయమంటావా? ఏ, నేను నీకు బ్రోకర్ పని చేసినప్పుడు నువ్వు నాకు చేయకూడదా? పోయి చెప్పబే. చెప్తానట్రా. ఇతనికి నువ్వేం చెప్పావు? చెప్పు చెప్పు, ఇతనితో నువ్వు నన్ను లవ్ చేస్తున్నానని చెప్పావా? చెప్పరా అడుగుతున్నాను కదా చెప్పు. చిటికే చెప్పావు కదా, ఇప్పుడు చెప్పరా? అవునరా. ఎందుకు
మిమ్మల్ని లవ్ చేస్తున్నామని చాలా మంది నన్ను చెప్పమన్నారు ఎవరు మిమ్మల్ని డిస్టర్బ్ చేయకూడదనే నేను మిమ్మల్ని లవ్ చేస్తున్నానని చెప్పాను సారీ ప్రభాస్ వాడికి 20 తనకి 23 ఎలా వీలవుతుంది తెలియక కోపడ్డాను తప్పుగా అనుకోకు సారీ ప్రభాస్ ఐ లవ్ యు ఊర్కే కదా ఉన్నా ఊర్కే ఎవడని చెప్తాడేటి సీరియస్ గానే చెప్తున్నాను ఐ లవ్ యు दरिद्र मोहन चूसा नी जीत तन तो अदे चालू ना फ्रेंड चूड़ एवर्रा नी फ्रेंडे कदा ఎప్పుడు చూసినా క్లోజ్ గానే ఉంటారు కదరా ఎందుకు నా కొట్టుకోవడం సారీరా పర్లేదురా తప్పంతా నాదే సారీరా నువ్వే ఫీల్ అవమాకరా నీ లవ్ సక్సెస్ అవుదే అవునరా ప్రభాస్ నేను నీ లవ్కి హెల్ప్ చేస్తాను చెప్పండి ఇంకోసారి అమ్మాయి ఏడిపించినట్టుగా తెలిసిందో మిమ్మల్ని కాలేజీ నుంచి గెంటి పారేస్తాను నువ్వు వెళ్ళమ్మా నేను చూస్తాను టచ్ చేసి మాట్లాడకండి ఏంటి సిన్సియర్ లవ్ సర్ నువ్వు వెళ్ళమ్మా ఏరా ఆ అమ్మాయిని అంటే ఇష్టం లేదు ఉంటుంది కదా మరి ఎందుకు రా టార్చర్ పెడుతున్నావు నేను కూడా చదవం చదవం ఉంటున్నావు మీరు టార్చర్ పెట్టట్లే ఓరే కుదరదంటే వదిలేయచ్చు కదరా సార్ నూనె కాగేంత వరకు ఆవాలు వెయిట్ చేసి తీరాలి పెరడు ఖాళీగా ఉంది కదా అని గంగా చెట్టు పెంచేస్తావా సార్ వాడి లవ్ ను ఫీల్ చేయండి సార్ నువ్వు వాడికి ఏం పని చేస్తున్నావో తెలుసా నీకు ఇలా చూడరా ఏక మీద వాడు తప్పు చేసినా సరే నీకు డిసి ఇచ్చేస్తా బుల్డోజర్ వెదవా పోరా బయటికి రేయ్ నువ్వు ఇటు వెళ్ళు వాడు అటు వెళ్తాడు ఇద్దర్ని కలిపి చూసానంటే ఖైమా చేసి వారస్తాం జాగ్రత్త మావా నేను క్యాంటీన్ లోనే ఉన్నాను సంజయ్ ఫ్రెండ్స్ అందరూ వెళ్ళిపోయారు సంజయ్ ఒంటరిగా ఉంది నువ్వు ఇప్పుడు వచ్చి మాట్లాడావు అనుకో మ్యాటర్ ని కరెక్ట్ చేసేయచ్చు ఇప్పుడు అర్థమైందా వాడికి నువ్వు చేస్తున్న పని ఏమిటో రేయ్ రోజు పెరుగన్నం గుడ్లు తినేది ఇటువంటి వెధాపనం చేయడానికా పోరా ఎందుకు మళ్ళీ మళ్ళీ వస్తున్నా ఏ సంధ్య నేను ఎందుకు వస్తున్నానో నీకు తెలియదా ఎగ్జామ్స్ అవగానే నేను ఊరికి వెళ్ళిపోతాను నేను ఇక్కడ ఉండబోయేది 2 నెలలే నువ్వు అనవసరంగా లైఫ్ వేస్ట్ చేసుకోకు చెప్తే అర్థం చేసుకో నువ్వేం చెప్పినా నాకు అర్థం కాదు సంధ్య ఎప్పుడు నీతోనే ఉండాలనిపిస్తుంది నేను ఆ ఉద్దేశంతో నీతో క్లోజ్ గా ఉండలేదు నేను అలాగే ఉండాలనుకుంటున్నాను ఇలా మొండిగా ఉంటే నా మనసు మారిపోతుందని నువ్వు అనుకోకు మారుతుంది నేను ఇంకెవరైనా పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే అప్పుడు కూడా నిన్ను లవ్ చేస్తాను
నువ్వేం చేసినా నేను నిన్ను మర్చిపోలేను సంధ్య. సరే నేను బయలుదేరుతానరా. ఇక్కడే ఉండరా ప్రభాస్, ఇలాగే వెళ్ళామంటే మీ అమ్మా నాన్న ఎలా దెబ్బ తగిలిందని అడుగుతారు. అడగని ఏంట్రా లుక్, ఆ ప్రొఫెసర్ నన్ను అడగట్లేదు, నువ్వు వాడి కోసం ఏం పని చేస్తున్నావు ఏం పని చేస్తున్నావు అని. అప్పుడు నేను తెలియనట్టే ఉన్నానరా, కానీ నాకు బాగా తెలుసు నేను నీకు బ్రోకర్ పనే చేస్తున్నానని. అది తెలుసు కూడా నీకెందుకు తెలుసు హెల్ప్ చేశాను, ఆ అమ్మాయి నిన్ను లవ్ చేస్తుందని. కానీ నాకు ఇప్పుడే అర్థమైందిరా అది జరగదని. అవును ప్రభాస్, వాడు చెప్పేది నిజమే, వదిలేయరా. రే ప్రభాస్, రే ప్రభాస్, రే. విషయం ఏమిటో చెప్పు. సంజయ్ అక్కడ చెప్పండి. తను ఊరికి వెళ్ళిపోయింది. ఊరికా? ఎందుకు? తనకి ఇక్కడ ఉండడం ఇష్టం లేదు, అందుకే కాకినాడ వెళ్ళిపోయింది. ఎంతసేపు నీళ్లు తాడతావు, త్వరగా పాత్రలు తోము. ఎక్కడికి వెళ్తున్నావు సంధ్య? ఫ్రెండ్ ఇంటికమ్మా. ఏమా నన్ను వచ్చి డ్రాప్ చేయమంటావా? వద్దు, నేను స్కూటీలో వెళ్ళొచ్చేస్తాను. సరే జాగ్రత్తగా వెళ్ళరామా. ఇక్కడికి ఎందుకు వచ్చావు? మీకు సారీ చెప్పి మిమ్మల్ని తీసుకువెళ్దామని వచ్చాను. మీరు నన్ను కొట్టినప్పుడే మీ మనసులో నేను లేనని తెలిసిపోయింది. ఇకపై నేను మీతో అలా నడుచుకోను. నేను చేసింది తప్పని తెలుసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చాను. రండి వెళదాం. సరే నువ్వు వెళ్ళు, నేను వస్తాను. లేదు, నేను వెళ్తే మీరు రారు. ఇంట్లో 2 రోజుల తర్వాత వెళ్తున్నానని చెప్పాను, ఇప్పుడు సడన్ గా బయలుదేరటం కుదరదు. పర్లేదు, నేను 2 రోజులు వెయిట్ చేస్తాను, ఇద్దరం కలిసి వెళ్దాం. ఎక్కడ వెయిట్ చేస్తావు? గుళ్ళోనో బస్టాండ్లోనో ఎక్కడో ఉంటాను. మీరు ఎప్పుడొస్తారో చెప్పండి, అప్పుడు వెళ్దాం. ఇక్కడ కూర్చోరా. పర్వాలేదు, ఇక్కడ కూర్చో. వదండి. నువ్వే చెప్పావుగా నీ మనసులో ఇలాంటి ఆలోచన లేదని, ఇక్కడ కూర్చోరా. సంధ్య ఒక నిమిషం, ఎందుకు సంజయ్ నువ్వు నన్ను లవ్ చేయకూడదు? సీరియస్ గానే అడుగుతున్నా. నువ్వు వెళ్ళి కాకినాడలో ఉంటే నేను ఇక్కడ ఒంటరిగా ఎలా ఉంటాను? అందుకే వచ్చాను. ఒక్కటి మాత్రం నిజం, నువ్వు లేకుండా నేను ఉండలేను, అది తెలుసుకో. వాడి మాట నమ్మి నువ్వు ఎలా వచ్చేసావు? వాడు ఆ విధంగా చెప్పాడు, అందుకే నమ్మాను. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ నువ్వు లేకపోతే నేను ఉండలేనని చెప్తున్నాడు. ఇప్పుడు ఏం చేద్దాం? ప్రిన్సిపల్కి కంప్లైంట్ ఇద్దామా?
చెప్పు. రేపటి నుంచి వాడు నా చుట్టూ తిరగడు. సంధ్య, ఒక్క నిమిషం ఒక్కసారి ఇలా చూడు. నిన్నే సంధ్య, ఆటో ఆటో ఎక్కు. ఎక్కమంటున్నానా? ఎక్కడికి వెళ్ళాలి? ఏదో ఒక లాడ్జ్కి వెళ్ళు. లాడ్జ్ నా దగ్గర డబ్బులు ఎక్కడ ఉన్నాయి? ఏంటి అర్జెంట్ గా కావాలా? వస్తాను. ఓ రూమ్ కావాలి. పేరు అడ్రస్ ఇందులో రాయి. ఏసీ లేదట, నాన్ ఏసీ ఉందట, పర్లేదా? రా పోదాం. ఇప్పటికి కూడా నీకు బుద్ధి రాలేదు చూడు. ఎలాగైనా నిన్ను మార్చాలని నేను ఇలాంటి ప్లేస్ కి తీసుకొచ్చాను, ఇప్పుడు కూడా అలాగే మాట్లాడుతున్నావు. నువ్వు ఇంకా మారవా? మారడానికి నేను ఏమైనా కూని చేశానా? లబ్బేగా చేశాను. నన్ను మార్చడానికి ట్రై చేయకు. నువ్వు మారడానికి ప్రయత్నించు. నువ్వు నిజంగా నన్ను రూముకు పిలిచినా నేను వచ్చుండేవాడిని కాదు సంధ్య. ఎందుకంటే నేను లవ్ చేస్తున్నాను. సంజయ్ చూడాలి. ఎవరు లేరు బాబు, కాలేజీకి వెళ్ళిపోయారు. కాలేజీ నుంచే వస్తున్నా, రెండు రోజులుగా రాలేదు అందుకే. ఉండు బాబు, లోపలికి జెన్స్ వెళ్ళకూడదు. అయితే ఆవిడ రమ్మనండి, చూసి వెళ్తా. చెప్పేది వినవయ్యా బాబు. ఆ అమ్మాయికి ఒంట్లో బాగోలేక పడుకుందాయి. ఆ అమ్మాయి ఇప్పుడు రాదయ్యా, వెళ్ళు. ఏమైందన్నా? తెలీదు బాబు. ఏవేందో కాస్త అడిగి చెప్పండి. ఆ అమ్మాయిని హాస్పిటల్ కి తీసుకెళ్దాం రమ్మన్నా, రాకుండా పడుకుంది. ఇప్పుడు కలవడం కుదరదు బాబు, వెళ్ళు. ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. మాణిక్యం ఉదయం తొందరగా వచ్చా ఏంటి? నిన్ను చూడటం ఇష్టం లేక నేను కాలేజ్ కూడా రావట్లేదు. ఎందుకు ఇక్కడికి వచ్చి టార్చర్ పెడుతున్నావు? కాదు సంధ్య, నీకు ఒంట్లో బాగాలేదని చెప్పారు. నేనేం చేయాలో నాకు అర్థం కాలేదు. అందుకే అన్ని మాత్రలు కలిపి తీసుకొచ్చేసాను. తీసుకో తీసుకో సంజ. నేను ఎక్కడికి వెళ్ళినా అక్కడికి వచ్చేస్తావా? అవును సంజ, ఎందుకంటే నేను నిన్ను అంత లవ్ చేస్తున్నాను. నేను టార్చర్ తట్టుకోలేకపోతున్నాను. చచ్చిపోదాం అనిపిస్తుంది. చచ్చిపో సంజ. నువ్వు బ్రతుకుండడం వల్లే నీ జీవితం నా జీవితం కలిసి నాశనం అయిపోతున్నాయి. చచ్చిపో. ఎక్కడికెళ్ళినా వస్తావని అడిగావుగా, చస్తే మాత్రం వదులుతానా? ముట్టుకో సంజ, ఇద్దరం కలిసే చేద్దాం. నువ్వు బొద్దుని పారేసిన ఉసిరికే గింజకే నేను ప్రాణం పోసాను సంజ. నా ప్రాణమైన నిన్ను ఎలా చూసుకోవాలనుకున్నానో తెలుసా? ఇప్పుడు నువ్వు నన్ను వద్దని చెప్తున్నావు, కానీ జీవితంలో ఏదో ఒక రోజు నువ్వు నా గురించి తలుచుకుంటావు. అప్పుడు నేను ప్రాణాలతో ఉండను. వాడికి చదివే వద్దనుకుంటే ఇంట్లోనే ఆపేసేవాళ్ళం. మేము టీసీ తీసుకోవడానికి ఎందుకు వచ్చామంటే వాడికి ఇక మీదట ఈ కాలేజీ ఆలోచనే రాకూడదనే ఉద్దేశంతో. అబ్బాయి ఏదో చదువుకోవడానికి కాలేజీకి వస్తున్నాడు అనుకున్నా,
కాని విడి పోకడ వేరేగా ఉంది వీడికి ఏమన్న అవుతుందో అనే భయంగా ఉంది అందుకే వీని కాలేజీ మానిపించేయాలని నిర్ణయించుకున్నా బాధపడకండి ఈ వయసులో కుర్రాళ్ళు ఇలాగే ఉంటారు పేరెంట్స్ మీరే వాళ్ళని మార్చాలి నేను వడ్రంగి పని చేసేవాణ్ణి నాకు ఏదైనా చక్కిస్తే దాన్ని ఎలా కావాలన్నా మలుస్తాను కానీ వీడి మనసుని ఎలా మార్చాలో తెలియటం లేదు తెలుసో తెలియకో ఆ అమ్మాయి ప్రేమలో పడి ఎక్కడ పిచ్చి వాడిపోతాడేమోనని నాకు చాలా భయంగా ఉంది సార్ తీసి ఇచ్చేయండి సార్ ప్లీజ్ సార్ తీసి ఇచ్చేయండి సార్ నాకు మా అమ్మ నాన్నే ముఖ్యం ఇంతవరకు వాళ్ళు ఎప్పుడూ ఏడవలేదు సార్ ఇదంతా నా వల్లే సార్ నేను ఈ కాలేజ్ వదిలే పడిపోతాను సార్ ఎప్పుడు నిన్నే తలుచుకుంటూ ఉంటాను రేపు ఎగ్జామ్ అవగానే ఊరికి బయలుదేరుతున్నాను నా వల్లేగా నీ లైఫ్ ఇలా అయిపోయింది నువ్వు నెక్స్ట్ ఇయర్ అయినా కాలేజీలో జాయిన్ అయ్యి బాగా చదువుకోవాలి ఎందుకేమీ మాట్లాడట్లేదు నన్ను ఏం మాట్లాడమంటావు సంజయ నువ్వెప్పుడు నాతోనే ఉండమని అడుగుతా అప్పుడైతే 7 గంటలకు రా నేను ఇంట్లో ఉంటాను అలాగేనా అలాగే ప్రభాస్ ఓకేనా ఏంట్రా ప్రభా ఇది వర్కౌట్ అవుతుందా ఇన్ని రోజులు నా గురించి రాని సంజయ ఈ రోజు వచ్చింది సంజయకి నా మీద తప్పకుండా ప్రేమ ఉంది రేపు మధ్యాహ్నం మీరు 1 గంట ట్రిప్లో వస్తున్నప్పుడు నేను కింద పడిపోయిన ట్యాక్ చేస్తా మీరు కరెక్ట్గా బ్రేక్ వేసి బస్ ఆపేయండి అది చూసిన తర్వాత తప్పకుండా సంజయ నన్ను లవ్ చేస్తుంది సంజయ నువ్వు నన్ను లవ్ చేయకపోతే రేపు 1 గంట బస్సు కింద పడి చచ్చిపోతానని ఈ లెటర్లో రాశా ఈ లెటర్ని సంజయ్ ఫ్రెండ్కి ఇచ్చి తనకిచ్చేయమని చెప్తా సంజయ్ డెఫినెట్గా అక్కడికి వస్తుంది నన్ను లవ్ చేస్తున్నానని చెప్తుంది మీరు కరెక్ట్గా బ్రేక్ వేయండి అందులో ఎలాంటి ప్రాబ్లం రాదు ప్రభా నేను చూసుకుంటానుగా కానీ అనా డౌట్ పడద్దన్నా మీరు సరే అని చెప్పండి అలాగే ప్రభా Thank you.
హలో బాబోయ్ ఎక్కడున్నావయ్యా? అతా ఏమైందే? బిడ్డ అడ్డం తిరిగిందటయ్యా, ఆపరేషన్ చేయాలంటున్నారయ్యా. అయ్యో ఇప్పుడు ఎలా? నువ్వు సంతకం పెట్టాలంటున్నారయ్యా, నువ్వు త్వరగా రాయ్యా. ఎక్కడున్నావు? నేను వత్రాను అత్తయ్య, ఇదిగో వత్రాను వస్త్రాను. వైఫ్కి ఆపరేషన్ చేయాలి సార్, ఇప్పుడే ఫోన్ వచ్చింది. పర్మిషన్ ఉంది సార్? ఏ నెంబర్ బండి? 16 సార్. ఏ మనుషులు రయ్యా, నువ్వే అడ్జస్ట్ చేసుకోవాలి సార్. నేను వెళ్ళి సంతకం పెడతాను, ఆపరేషన్ చేస్తారు. అదే ఏంటయ్యా నీతో పెద్ద గొడవ అయిపోయింది? టెన్షన్ పడకు, ఏమవుతు ఆటో గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలి. ఆ పక్క ట్రాఫిక్ జామ్ అయింది, అక్కడ ఏదో యాక్సిడెంట్ అంట. వేరే బండి చూసుకో. యాక్సిడెంటా? ఆ సెకండ్ ప్లాట్ఫామ్ క్లియర్ చేయండి. పదహారు రూట్లు ఎవరు డ్రైవర్ గా వెళ్ళారు సార్? మోహన్ సార్. అతను ఫోన్ నెంబర్ ఇవ్వండి సార్. నమ్మన దగ్గర లేదయా సార్? చాలా అర్జెంట్ సార్. ఈ వాడు భరణి కండక్టర్ గా వెళ్ళాడు, అతను ఫోన్ చేయి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ప్రేమిస్తున్నాను, ఇది నేను నీకు మొదటిసారిగా చెప్పట్లేదు, కానీ ఇదే నేను నీకు ఆఖరిసారిగా చెప్పడం. ఎందుకంటే ఇకపై చెప్పడానికి నేను ఉంటానో లేదో తెలీదు. నేను నీకు ఎంతగానో చెప్పినా బతిమన్నా నువ్వు నా లవ్ని అర్థం చేసుకోలేదు. ఒకవేళ నేను చనిపోతేనైనా నువ్వు నా లవ్ను అర్థం చేసుకుంటావేమో. అందుకే నువ్వు నేను ఎప్పుడు కలిసి వెళ్ళే ఆ 1 o'clock బస్ కింద పడి చనిపోదామని నిర్ణయించుకున్నాను. నీకు నా మీద ప్రేమ ఉంటేనే రా, లేకపోతే వద్దు. నేను చనిపోతాను సంజ. ఫోన్ తీయటం లేదే. అరే భరణి, డ్రైవర్ కి సెల్ ఇవ్వరా సార్. ముందు ఇవ్వండి సార్. ఉన్నారా? ఎవరు లేరా? రైట్ రైట్. హలో. త్వరగా ఫోన్ అయ్యా. ఎవరయ్యా నీ డ్రైవింగ్ చేసినప్పుడు డిస్టర్బెన్స్?
కానీ ఈమె కథ మళ్ళీ మొదలైంది ఇలా.